నమస్తేనా, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు వర్షం బ్లాగ్స్. అన్న, నిన్నటి నుంచి వర్షం ఏదో పడుతుందో, ఇలా మార్నింగ్ కొద్ది తక్కువ అనుకోండి, కాకపోతే బండ్లు ఎక్కడెక్కడ జామ్ ఉన్నాయన్నా. రాత్రి మీకు చెప్పడం చెప్తున్నా కదా, అసలు మాట్లాడడం అంత లేకుండే వాటర్ మొత్తం ఎక్కడ మన గచ్చిబౌలి దగ్గర బ్యాక్ సైడ్ నుంచి ఫ్లవర్ ఉంది, అక్కడ నుంచి చూస్తే మొత్తం వాటర్ నిండిపోయినాయి. అట్లా ఇట్లా కొట్టుకొని వచ్చిన బండి ఆగిపోతారా నాయనా అనుకున్నా, కానీ ఆ దేవుని దయతో బండి ఆగలేదు. పికప్ చేసుకున్నాను, లింగంపల్లిలో వదిలిపెట్టిన. ఎట్లయితే వదిలిపెట్టాను, మళ్ళీ స్టార్ట్ అయిందన్న వర్షం. దేవుడా అనుకున్నా, ఇక అనవసరంగా బుకింగ్ తీసుకున్నాను అనుకున్నా. కాకపోతే మళ్ళా కిస్మత్కి కాటయాన్ బుకింగ్ దొరికింది. చెప్పిన కాటయాన్ బుకింగ్ దొరికిన తర్వాత అన్న మంచి లోడ్లు ఉండడం అనుకుంటా. మస్తు ఆ వర్షంలో వాతావరణానికి బీర్ బాటిల్ పట్టుకునేమో బ్యాగ్లో, నేను చూసుకోలేదు. తర్వాత మెల్ల బ్యాగ్లోంచి తీస్తుండ్రు. ఇక్కడ మన పోయిన తర్వాత మన మళ్ళీ పాస్వర్డ్ ఇట్లా అన్ని కొట్టిన తర్వాత అన్న బీర్ తాగొచ్చా అంటుండ్రు. ఏం చెప్పాలన్నా చెప్పండి అన్న, ఏం రా అన్న, ఇట్లా తాగలే అన్న, ఏం లేదన్నా అంటుండు. మళ్ళీ తాగినాడు, మళ్ళీ వద్దని చెప్పిన తర్వాత తాగినాడు. ఎందుకు నాకు అర్థం కాదు, వర్షం పడుతుంది దాంట్లోండే. కాకపోతే మనవాడు తింటుండే అయితే నాకు అర్థమైపోయింది, ఎందుకంటే మొత్తం స్మెల్ ఇట్లా వస్తుండే. అది నాన్ వెజ్ తీసుకుండా ఏం తీసుకున్నా తెలియదు, కానీ మొత్తం స్మెల్ వస్తుండే. మొత్తం కార్ అంతా గంపులు అయిపోయిండు. ఇక నాకు అర్థం కాలేదు, మొత్తం విండోస్ కింద దింపేసిన. సార్ ఇదేం సార్ పడేయండి పడేయండి, అంత మొత్తం స్మెల్ మొత్తం వస్తుంది సార్ నెత్తిన వస్తుందంటే. లేదన్న అయిపోయింది అని చెప్పేసి ఏం చేసిండు, టోల్గేట్ ఎట్లయితే మన అప్పటి నుంచి ట్రాఫిక్ జామ్ ఉండేది, టోల్గేట్ దగ్గరకు వచ్చినాయి. ఇక్కడ గచ్చిబౌలి టోల్గేట్ దగ్గర వచ్చిన తర్వాత అన్న సార్ అప్పుడు వాడేసిండు. ఆ వాసన దిక్కెళ్ళి ఇక్కడ అర్థం కాలేదు, పిచ్చెక్కిపోయింది. ఇక ఏదో మళ్ళీ ఇంటికాడ మళ్ళీ ఇంటికి పోయే బదులు అని వేయించుకొని వెళ్ళిపోదామని నేను చేశాను. కాకపోతే మరేం ఓవర్గా తాగలేడు, కొట్టిండు బీర్ అయితే కొట్టిండు. మనోడు కూసుని కూసుని కొట్టిండు, మన కార్లోనే కొట్టినాడు. మళ్ళీ కొట్టలేదు అని చెప్తున్నాను, కానీ మన తర్వాత కార్ దిగి చెక్ చేసిన అంత చెత్త గిట్ల ఏమీ వెళ్ళాడు సరే అని చెప్పి డ్రాప్ చేసిన. అయితే నాకు మళ్ళీ అక్కడ నుంచి డ్రాప్ చేసి జస్ట్ ఇక్కడ మన ఆరంగడ్ చూడాల్సి అంటే రామయ్య హాస్పిటల్ ఉంది బ్యాక్ సైడ్, అక్కడ నుంచి నాకు యూటర్న్ చేసుకుని రావడానికి అక్కడ కాటయాన్ వెళ్ళడానికి దగ్గర దగ్గర 45 మినిట్స్ కన్నా పైన పట్టింది. నా దగ్గర 1 అవర్ పట్టింది. ఫుల్ ట్రాఫిక్ జామ్, ఒక శివరాంపల్లి నుంచి మొత్తం అక్కడ క్లోజ్ చేసిరు, అన్ని బస్సులు ఇక్కడ పంపిస్తున్నారు. పెద్ద ధమాక్ ఖరాబ్ అయిపోయింది. చెప్తున్నా వర్షం పడితే మాత్రం నైట్లో వెళ్ళడం బేకార్ అన్న, మీరు ఏమైనా చెప్పండి. నైట్లో వెళ్ళడం అయితే బేకార్, అదేదో మార్నింగ్ కొట్టుకోవచ్చు, కానీ నైట్లో మాత్రం అమ్మో అసలు హారబుల్ ఉంది నిజంగా. నిన్న రాత్రి అయితే చుక్కలు కనిపించి నాకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపించలేవు అన్న. నేను ఫ్లైఓవర్ పైన గచ్చిబౌలి చూస్తున్నాను కదా, ఆ ఫ్లైఓవర్ పైన బుకింగ్ నాకు అసలు పెద్ద పెద్ద బిల్డింగ్లు కనిపించలేవు అంతగా వర్షం వచ్చింది. అది అయిపోయిందా? నేను అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే ఆల్టో వద్దు అని చెప్తున్నాను, వద్దు అనే చెప్తాను అయితే మామూలుగా. ఎందుకంటే మినీ కార్లలో మీరు ఆల్టో మాత్రం తీసుకోకుండా బుకింగ్లు జబర్దస్త్ క్యాన్సిల్ అవుతాయి. మీకు వచ్చే ఎన్నో కానీ క్యాన్సిలేషన్ కూడా అన్నీ అయితే మీకు అన్నీ కూడా సరిగ్గా కాదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చూసినా కదా ఇప్పుడు సిడాన్ బండ్లో వాళ్ళు చెప్తున్నాను, కామెంట్స్ కొడతారు 4000 3000 కొడుతారు. దీంట్లో కొట్టచ్చు కానీ చాలా కష్టపడాలన్న. మన ఆల్టో కార్ అయితే దయచేసి తీసుకోకండి, వేరే కార్ ఏమైనా తీసుకోండి, ఇయాన్ ఏమైనా తీసుకోండి. కానీ ఆల్టో కార్ తీసుకుంటే మాత్రం మీకు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి చెప్తున్నా అర్నింగ్ చాలా క్యాన్సిల్ అవుతున్నాను, చాలా బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది చెప్తున్నా. ఎయిర్పోర్ట్ నిన్న మంచి అరే దొరికింది కదా ఆయన ఎయిర్పోర్ట్ అనుకున్నా, ఇంటికి పోయి లొకేషన్ పెట్టుకుంటే అన్నా సార్ నా ముంగట్నే ఇట్లా ఎక్తును, వేరే బండి ఎక్తును, సిడాన్ బండి, షిఫ్ట్ డిజైర్ అనుకోండి ఏమన్నా కానీ సిడాన్ బండి ఎక్తును. అదే వ్యాగనార్ ఉంటేనే మేబీ ఎక్తుండొచ్చు, కానీ ఆల్టో అనగానే ఆడు అసలు సప్పుడు లేదన్నా, బుకింగ్ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు, ఏమి లేదు, నేనే కట్ చేసి నేనే క్యాన్సిలేషన్ చేసుకున్నాను. అట్లుంటుంది అన్న ఆల్టో, ప్లీజ్ ఆల్టోని కొద్దిగా ప్లాన్ చేస్తే మాత్రం, కొద్దిగా ఆల్టోని మాత్రం ప్లాన్ చేయకుండా. బుకింగ్ చాలా క్యాన్సిల్ అవుతున్నాయి, టూ మచ్ క్యాన్సిల్ అవుతున్నాయి. దాంట్లో అసలు ఎట్లా అంటే మజ్బూర్ ఉన్నాడే ఎక్కుతాడు చెప్తున్నా. అదే మామూలుగా దావతలో మన బొక్కలతో అన్ని మాంసం అంతా వెళ్ళిపోయిన తర్వాత బొక్కలు మిగిలితే చూసినా ఆ టైప్లో బుకింగ్లు వస్తున్నాయి ఆల్టోలో. అంతే తప్ప ఇంకేం లేవన్నా, దయచేసి మ్యాక్సిమం టు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి కొద్దిగా ఆల్టోని. వేరే కార్ అప్డేట్ తీసుకుని కానీ ఆల్టో కార్ అయితే వద్దనా. సిడాన్ కార్ తీసుకుంటే బెనిఫిట్ అన్న, సిడాన్ కార్ తీసుకుంటే బెనిఫిట్ ఎందుకు చెప్తున్నా అంటేనా, మీరు ఆల్టో అంటే ఓన్లీ మీరు దీంట్లోనే ఉండాలి, ఓలా ఉబర్ ర్యాపిడో దీంట్లోనే తిప్పుతుండాలి. అదే సిడాన్ కార్ ఉంటే మీరు ఇక్కడ కాదు వేరే ఎవరు, మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గర కూడా పెట్టవచ్చు పనులు, మామూలుగా కొందరు రెంట్కి కూడా ఇవ్వచ్చు పనులు. ఇప్పుడు రెంట్కి తర్వాత విషయం కానీ కంపెనీలలో పెట్టవచ్చు, మళ్ళీ దాని తర్వాత మీరు పర్సనల్ ట్రిప్లు కొట్టవచ్చు విజయవాడ అక్కడ ఎక్కడైనా పర్సనల్ ట్రిప్ కూడా, కానీ ఆల్టో కార్లో మాత్రం మీకు ఎక్కడ కొట్టడానికి లేదా ఆ ఆలోచనకి మీకు టైమే లేదు. అర్థం చేసుకున్నాను, మీరు అర్థం చేసుకున్నాను అని చెప్తున్నా. ఎవరైతే ఆల్టో ప్లాన్ చేస్తారో దయచేసి పోతే పోనీ 1 లక్ష రూపాయలు కొద్దిగా డబ్బులు ఉంటే మాత్రం అప్గ్రేడ్ తీసుకోండి. వ్యాగన్ అని అట్లా ఉంటుంది, కానీ ఆల్టో మాత్రం తీసుకోకుండా చాలా డిస్ఎంకరేజ్ ఉంది ఆల్టోలో. మీకు దిగిన తర్వాత అర్థమవుతుంది, బుకింగ్ మాత్రం బాగానే క్యాన్సిల్ అవుతాయి. మనం అనుకున్న అర్థం అయితే రాదు, ఎక్కడ మనం పోదాం అనుకున్న లొకేషన్ చెప్తున్నాను, నా ఇంటికి పోయే లొకేషన్ నాకు క్యాన్సిల్ అయిందంటే ఎంత బాధ అనిపిస్తుంది నాకు, అంత బాధ అనిపిస్తుంది. సెకండ్ హ్యాండ్ ప్లాన్ చేయండి, సిడాన్ ప్లాన్ చేయండి.
మంచి పెద్ద బండి తీసుకున్నానా, కాబట్టి చిన్న బండి మాత్రం తీసుకోకండి. ఇది ఒకటి ఎక్సైటింగ్ రీజన్ ఉందన్న. ఆల్టోలో మాత్రం చాలా డిసప్పాయింట్ మ్యాటర్. ఇదే బుకింగ్లో చాలా క్యాన్సిల్ అవుతున్నాయి, బుకింగ్లో అయితే చాలా విపరీతంగా క్యాన్సిల్ అవుతుంది. నేను రాత్రి చుక్కలు అనిపించి నాకు ఇంటికి దొక్కుతా దొక్కుదా అనుకున్నాను, కానీ కిస్మత్కి దొరికింది అది, అని బెనిఫిట్ అయిపోయింది నాకు. దయచేసి ఎవరైనా ఉంటే మాత్రం సిడాన్ కార్ సెకండ్ హ్యాండ్లో, అది కూడా వైట్ బోర్డు తీసుకొని ఎల్లో బోర్డులో కన్వర్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎల్లో బోర్డు అంటే ఆల్రెడీ కొన్ని బండి కండిషన్ ఉంటే మాత్రం తీసుకోండి, కండిషన్ లేకపోతే మాత్రం కంపల్సరీ మీరు వైట్ బోర్డులో తీసుకొని కన్వర్ట్ చేసుకోండి. కిస్మతికి దొరికితే కొన్ని బండ్లు మంచి బండ్లు దొరుకుతాయి వైట్ బోర్డులో కూడా, అవి చూడండి. అదే మినీలా కార్ తీసుకుందాం అనుకుంటే ఇయోన్ అట్లాంటివి తీసుకోండి, కానీ ఆల్టో మాత్రం కొద్దిగా దూరం పెట్టండి. ఇయోన్ కూడా కొద్దిగా బాగానే ఉంటుంది, కానీ మందికి ఏంటంటే ఇయోన్ అంటే ఓకే చిన్న బండి అయినా వాళ్ళకి వచ్చేదాకా తెలియదు, కానీ ఆల్టో అంటే చిన్న బండి కాబట్టి అలా అర్థమైపోతుంది. అదే చెప్తుంటే ప్రతిసారి ఆల్టోని మాత్రం కొద్దిగా పక్కన పెట్టడం బెస్ట్ అన్న. వేరే బండ్లు ఏమో చిన్న బండ్లు మాత్రం తీసుకోండి. ఇంకోటి అంటారా మార్నింగ్ తొందరగా ఎందుకు వెళ్ళారని అడుగుతున్నాను. మార్నింగ్ నాకు చెప్తున్నా స్కూల్ మొత్తం రెడీ చేసి వాళ్ళని చేసే వరకు నాకు లేట్ అవుతుంది, అందుకనే మార్నింగ్ వెళ్ళలేకపోతున్నాను. అప్పటికీ పీక్ టైం అని అయిపోతుంది, వాళ్ళు అప్పుడు 9:30 అట్లా బయలుదేరేటప్పటికి బుకింగ్ అంత ఉంటలేవు. కాకపోతే ఎవరైతే బ్యాచిలర్స్ ఉన్నారో అన్న, మీ అందరికి చెప్తున్నానా, మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, దీంట్లో పైసు ఉందనా, మీరు సంపాదిస్తే మస్తు పైసు ఉంది, లేదంటే లేదు. మస్తు అంటే మీరు సంపాదించు మీ హార్డ్ వర్క్ పైన మీకు పైసు ఉందనా లేదంటే లేదు. బ్యాచిలర్స్ ఎవరైతే చూస్తున్నారో వీడియో వాళ్ళకి చెప్తున్నాను, మీరు రావాలనుకుంటే మాత్రం ఫీల్డ్లో కంపల్సరీ మార్నింగ్ ఒకటి మీ టైమింగ్ టేబుల్ అనేది ఒక సెట్ చేసుకున్నాను. అక్కడిక్కడ తిరిగే బదులు టైం టేబుల్ అనేది సెట్ చేసుకున్నాను, మార్నింగ్ 5 గంటల కన్నా 6 గంటల కన్నా వెళ్ళి ఒక 4 గంటల వరకు 5 గంటల వరకు కుట్టుకొని కూడా వచ్చేయొచ్చా మీ స్ట్రెంత్ బట్టి. కాకపోతే కంపల్సరీ మీకు 2-3 వేలు మిగిలితే ఆరామంగా మిగులుతాయి మీకైతే, నేను ఇది గ్యారంటీ రాసిస్తాను. కాకపోతే బుకింగ్లో అన్ని టైం ఒకలాగా అయితే ఉండవనా, అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. కాకపోతే ఇలా బుకింగ్లు ఉంటే రేపు బుకింగ్లు వస్తాయి ఉండవు, అది అదే వస్తుంటే పోతుంటే అది వేరే లేక. కానీ నేను అండేది ఏమంటా, చిన్న బుక్ కార్ తీసుకుంటే మాత్రం మీ పర్సనల్ బుకింగ్ రావు, అదే పెద్ద కార్ తీసుకుంటే మీరు బయటకు కూడా పోవచ్చు, బయటకు పోయేటల్లో అయితే. కాకపోతే ఇప్పుడైతే ప్రస్తుతానికి కొద్దిగా బిజినెస్ అనేది డౌన్ ఉంది, కాకపోతే కంటిన్యూ కొడితే మాత్రం రన్నింగ్ ఉందన్న. ఇంకా ర్యాపిడో, ఓలా, ఊబర్ 2-3 ఓపెన్ చేసి చూస్తే మాత్రం మనకు పనులు అయ్యేటట్లే. మనం ఆల్రెడీ నేను అబ్జర్వ్ చేసిన, ఆల్రెడీ బ్లాక్ కూడా అయింది మీకు, ఆల్రెడీ వీడియో పెట్టిన 1 అవర్ గురించి ఓలా బ్లాక్ అయిపోయింది, ఊబర్ ఏమో 15 మినిట్స్ గురించి బ్లాక్ అయింది. దాని తర్వాత నేను ఏం చేసిన అంటే కుడతావినా అంటే 10 నిమిషాలు అయిపోయిన తర్వాత కుడతా 10 నిమిషాలు కుడతావినా ఆన్ అయితే లేదు అనుకున్నా. దాని తర్వాత అది కింద ఆప్షన్ చూపిస్తుంది ఏమని, ఫోటో తీసుకురాను ఆయన అని. ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నాయి, ఆ నుంచి లింగంపల్లి జూబ్లీస్ వచ్చిందా, ఇక్కడ సికింద్రాబాద్ వచ్చిందన్న, బేగంపేట ఇక్కడ సికింద్రాబాద్ సైడ్ అనుకుంటా 1000 రూపాయలు చూపించిందని. నేను అనుకో కొడదా తీసుకున్న తర్వాత ఆలోచిస్తున్నా ఇప్పుడు అన్నీ వాటర్ ఫ్లోడింగ్ కూడా చూసుకున్నాను, ఎందుకంటే లోతు అంటే పాత్రలో మొత్తం నీళ్ళు పోయే మొత్తం అక్కడనే జామ్ అవుతుంది అని చెప్పి ఉత్తరాయణ క్యాన్సిల్ చేసినాం. అది సంగతి ఏందన్న. కాకపోతే కొద్దిగా ఆటోని మా ఆల్టో కార్ని మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి, వేరే కార్ని మాత్రం సెలెక్ట్ చేసుకోండి. బెటర్ అర్నింగ్ గురించి అంటే నయా సజెషన్ మాత్రం సిడాన్ కార్ అన్న. అది సిడాన్ కార్ అంటే మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇంకా డిక్ ఉంటాం సూపర్ ఉంటుంది, మీ పర్సన్ దాని గురించి యూజ్ చేసుకోవచ్చు, ఆఫ్ స్టేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దానిలో బెనిఫిట్ అయితే చాలా ఉన్నాయి. మినీ కార్లో మాత్రం బెనిఫిట్ ఒకటే, ఓలా ఊబర్ ఒకటి తప్ప ఇంకా బెనిఫిట్ లేవు. ఓకేనా, నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా, సపోర్ట్ చేసి రిటర్న్ సపోర్ట్ చేయడం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఎవరైతే నాకు సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ ఫ్యామిలీ నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అన్నీ సపోర్ట్గా ఉన్నారు కదా, థ్యాంక్ యూ మీ అందరికైనా ఇలానే సపోర్ట్ చేస్తున్నాను. మీకు అర్నింగ్ మాత్రం రేపు మార్నింగ్ పెడతాను, ఏం అర్నింగ్ అయింది ఏంది అనేది. కాకపోతే దయచేసి ఈ జస్ట్ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే ఓలా ఊబర్లా నడిచేది సిడాన్ బండ్ల మినీ బండ్లపై డిపెండ్ ఉన్నంటే ఈ మూడే డిపెండ్ ఉండాలి, మీరు వేరే దిక్కు పోలేరు. సిడాన్ బండి తీసుకుంటే కాదు, ఓలా ఊబరే కాదు కదా, వేరే బండి కూడా వేరే కంపెనీలలో కూడా పెట్టవచ్చు, వేరే పర్సనల్ బుకింగ్ కూడా అంతే, ఇంకేమి దానికనే ఎక్కువ లేదన్నా. అదే మాట చెప్పడానికి ఒక వీడియో చేస్తున్నాను, ప్లీజ్ నా వీడియో నచ్చితే మళ్ళీ చెప్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. నమస్తే బాయ్, కైసే సబ్ టీక్ హోంగే సబ్ మజా హోంగే బాయ్, వెల్కమ్ టు అక్షయ్ బ్లాగ్స్ బాయ్. ఆజ్ కా బ్లాగ్ సిర్ఫ్ ఎక్ హీ బాత్ బోల్నే కే లియే కర్ రహా హూం బాయ్. మెయిన్ బాత్ క్యా బోలే తో అర్నింగ్ కే బారే మే, ఆల్టో కార్ కే బారే మే. జో భీ ఆల్టో కార్ హై బాయ్, ప్లీజ్ కామెంట్ మే డాలో, ఆప్కే బుకింగ్ ముందే క్యాన్సిల్ హో రహే యా నహీ. మేరే బుకింగ్స్ తో బోత్ క్యాన్సిల్ హో రహే బాయ్, జితనా భీ యాక్సెప్ట్ కర్ రహా, జితనా భీ ఘర్ కే పాస్ కా లొకేషన్ భీ ఆ రహే తో నా క్యాన్సిల్ కర్ దే రహే, క్యూంకి రీజన్ ఆల్టో కార్, క్యూంకి ఆల్టో అభీ సే నహీ అపన్ బచ్పన్ సే సున్తే హుయే ఆ రహే, సబ్కో మాలూమ్ ఛోటీ కార్ హై బోల్కే, వో ఏక్ రీజన్ కే వజహ సే పూరే క్యాన్సిల్ హో, కంఫర్ట్ ఢూంఢ రహే బాయ్, वो कंफर्ट नहीं है जो आल्टो में कंफर्ट दिख रहा है सबको पैसे को, वो कंफर्ट में नहीं है. और एक क्या बोलते हो उसमें बुकिंग भी अपने कैसे आ रहे बोलते हो, जैसे अपने शादी को जाने के बाद बचा कुछ और रात में तो बचा कुछ और रहता ना, वो अपन को मिल रहा है, बाकी का पूरा बड़े गाड़ियों को मिल जा रहा है. वो एक ही बात बोल रहा हूँ भाई, आल्टो को थोड़ा नेग्लेक्ट करो, आपके पास अमाउंट रहे तो
ప్లీజ్ నెగ్లెక్ట్ కరో భాయ్, కల్ కా బారిష్ తో బోలానా భాయ్, జబర్దస్త్ బారిష్ తా, అసలు బోలునా, అచ్చా హోగ్యా మేరే కిస్మత్ కో హూ కాటరాన్ పే లే లియా, బుకింగ్ ఆ గ్యా మేరే లే లియా ఉస్కో, నే తో నా ఎంప్టీ ఆనే కా భీ సోచ్ రహా తా మే ఆటో ఇగ్నోర్ సే, ఉత్నా ట్రాఫిక్ ఉత్నా పానీ, అబ్బా వా 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 క్యా బోలనా భాయ్, ఏ బారిష్ టైమ్ మే గచ్చు బోలీ ఉదర్ ఉదర్ జానా బేకార్ హై భాయ్, ప్లీజ్ గచ్చు బోలీ ఉదర్ ఉదర్ అవాయిడ్ కరో, బారిష్ మే తో వహాన్ పే బిజినెస్ హూంగా భాయ్, బోల్ కే బోల్తే బిజినెస్ భీ ఇత్నా హై భాయ్, బారిష్ కే పానీ కే అప్నే ఖడ్డే భీ నే దిఖ్ రహే, మే బోలూ నా మియాపూర్ కే పాస్ కల్ బుకింగ్ లియా, మియాపూర్ బేరంగుడ ఆకాంకి పానీ దిఖ్ రహా, ఓ ఖడ్డా కిత్నా అందరే క్యా హై సమజ్ మే నహీ ఆ రహా, ఆప్కో వీడియో భీ డాలా హూంగా నా, ఎసా అందర్ జాకే గాడి ఠక్ బోల్ కే లగ్ రహా, ధమా ఖరాబ్ హో రహా, కిచ్చడ్ కిచ్చడ్ మే కస్టమర్ ఆ క్యా బోల్ రహే, మేడమ్ జరా ఉతర్ కే ఆవ్, కల్ తో మే లెగ్ గ్యా, మొత్తం ఛోటీ బేబీ థీ ఉన్కో, ఏక మేరే ఖ్యాల్ సే ఏక హఫ్తా కీ బేబీ థీ షాయద్, ఉన్కో అపన్ తో నహీ ఉతార్ సక్తే నా, బోల్ కే ఉన్కో లెగ్ గ్యా, రెస్ట్ కర్కే లెగ్ గ్యా, ఉత్నే మే మేరా గాడి గిర్ గిర్ బోల్ కే ఘుమా వహాన్ పే మట్టీ మే, ఫిర్ రేస్ కర్కే ఫిర్ ఫస్ట్ ఇయర్ మే నికాల్ దియా, ఆర్ ఉన్కో ఘర్ కో ఆతే సమయ తో థోడా హల్కా థా గాడి సమ్జో, ఓకే వహీ బోల్ రహా భాయ్, కిచ్చడో మే ఉచ్చడో మే గయే తో అప్నా గాడి ఫస్ జాతా, బారిష్ కే దినో మే జితనా అప్నే కో పైసా ఆతా ఉత్నా భీ నుక్సాన్ భీ హై, వో భీ ఏక బాత్ సోచ్ లో ఆప్, ఠీక్ హై భాయ్, జితనా పైసా హై ఉత్నా నుక్సాన్, సచ్ మే జా రహా బోల్ కే అప్న జా బోలే బుకింగ్ లియే తో భాయ్, నహీ సో జా లగ్నా యా నహీ లగే అప్నే కో నహీ దిఖే సో జా లగ్ గయే తో సమ్జో లగ్ గయే అప్నే, వో ఏక ధ్యాన్ మే రఖ లో, ప్లీజ్ కేర్ఫుల్ సే చలావ్ గాడియా, స్పీడ్ మత్ చలావ్, కల్ మే దేఖా భాయ్, ఔటర్ రింగ్ రోడ్ పే ఇటోస్ గాడి ఎల్లో ప్లేట్ గాడి భాయ్, నేనే బోల్తా ఉన్న మేరే ఖ్యాల్ సే 150 కే స్పీడ్ మే హూంగా, మే సమజ్ మే నహీ ఆ రహా డ్రైవర్ ఆఫ్ భాయ్, అబ్ సమ్జో బాత్ కో, అప్నే కో ప్రాబ్లమ్ హుయే తో ఉన్న లాకే నహీ దేతా, అప్నీ గాడి వేస్ట్ హోతీ అప్నే కో లగ్తా, సమ్జో బాత్ కో, క్యూ ఆప్ స్పీడ్ చలాతే మేరే సమజ్ మే నహీ ఆతా, ప్లీజ్ స్లో చలావ్ భాయ్ గాడియా, ప్లీజ్ ఆప్కో సభీ కో రిక్వెస్ట్ కర రహా హూం, స్లో చలావ్, క్యూ బోల్ తో అప్నీ గాడి ఉస్కే ఉపర్ హీ అప్నా జిందగీ చల్ రహా, అప్నే ఉస్కో రఫ్ చలా కే స్పీడ్ చలా కే, మే వహీ బోల్తే రే తో అవార్డా నహీ దేతే భాయ్, ఇత్నా యే కుచ్ అవార్డ్ నహీ దేతా, గోల్డ్ కాయిన్ నహీ దేతా, సిల్వర్ కాయిన్ దేతా, ఈవెన్ కుచ్ ప్లాస్టిక్ కా అవార్డ్ నహీ దేతా హూం, స్పీడ్ చలా తో సమ్జో బాత్ కో, స్లో చలావ్, అప్నే ఫ్యామిలీ కో ధ్యాన్ మే రఖతే హుయే చలావ్ భాయ్, ఆర్ కుచ్ మే యహీ బోల్నే కా థా భాయ్, ఆల్టో తో మతీ లో, మే బోల్ మతీ లో బోల్ తో ఉస్కో ఆప్షన్ మే థర్డ్ థర్డ్ ఆప్షన్ మే లగావ్, ఫస్ట్ ఆప్షన్ మే వ్యాగనార్ లగావ్, సెకండ్ ఆప్షన్ మే శాంట్రో లగావ్, కుచ్ తో భీ లగావ్, పర్ థర్డ్ ఆప్షన్ మే ఆంట్రో ఆల్ట్రో కో లగావ్, ఉస్కే బాద్ మే బుకింగ్ నహీ మిలే భాయ్, జో భీ హై బుకింగ్స్ పూరే క్యాన్సల్ హో జా రహే, బోలూ నా మే కల్ కుకట్ కాలి కే పాస్ మే బోలూ నా, బోలా భీ కల్ కే వీడియో మే ఆప్కో, ఎయిర్పోర్ట్ కా బుకింగ్ ఆయా రే మిల్ గయా రే భాయ్, చలో ఇస్కో డ్రాప్ కర్కే ఫిర్ పికప్ కరే తో మండే నా, చలో కుచ్ నా కుచ్ వైసే బచ్తే, అగర్ హో సకే తో ఘర్ కుచ్ చలే ఆయేంగే బోల్ కే సోచా, ఉన్న మేరే సామ్నే మేరా ఆన్ రఖ్ కే ఉన్న దూసరా కార్ బుక్ కర్కే చలే గయా, వైసా రహతా భాయ్ ఆల్టో కా, అప్పు బోలూ నా అలగ్ హీ దిఖా మేరే కో, అప్పు ఉస్కో బోల్ నహీ సక్తే అపన్, ఉన్నో హీ కస్టమర్ హై బోల్ కే అప్నే కో నహీ బోలూ, తో మేరే సామ్నే తో గాడి ఆకే ఠహరా, బ్లూ కలర్ కా డిజైర్ గాడి, అక్షిత్ డిజైర్ గాడి, ఓ చలే గయా ఉన్నా ఎయిర్పోర్ట్, ఫోన్ ఉఠా రే తో ఉఠా రా కర్ రే తో ఉఠా రా నహీ బందా, ఫిర్ అప్నే కో టైమ్ వేస్ట్ హో రహా బోల్ కే క్యా కరా, మే హీ కట్ కరా, అబ్ ఇస్కో ఓలా ఉబర్ వాలే కుచ్ జవాబ్ దేతే క్యా, ఉన్నో నహీ ఉఠాయే తో అపన్ కట్ కరే తో అపన్ కంటిన్యూ జో ఇన్సెంటివ్ ఆతే నా, కంటిన్యూ పాంచ్ కట్ కరే తో ఉన్నో కట్ నహీ కర్తా, ఉస్కా రీజన్ కోన్ హై, ఫిర్ బాద్ మే అపన్ కట్ కర్నా, అబ్ క్యా కర్నా, చార్ ట్రిప్ హమారే సో భీ వేస్ట్ హో జాతే, ఐసే హై భాయ్, ఓలా వాలా పూరా చూతియా బనా రహా అప్నే కో, ఓలా ఆర్ ఉబర్ ఆర్ కుచ్ నహీ, పైసా ఉబర్ తో థోడా బహుత్ ఉన్నో జానో 15 రూపాయ కే హిసాబ్ తో దేతా, టూ మచ్ ఇన్సెంటివ్, చార్ ట్రిప్ మారనే కే బాద్ భీ అప్నే కో అపన్ క్యాన్సల్ కరే తే, టైమ్ హోనే కే బాద్ భీ క్యాన్సల్ కరే తో ఉట్లా అప్నే కో పూరా చార్ జో ట్రిప్ మారే ఓ మెహనత్ కా పూరా బేకార్ హో గయా, ఐసే కస్టమర్ మిల్తే భాయ్, కంటిన్యూ మారే తో ఏక చలో ఏక రీజన్ దేనా, ఏక ఓలా వాలా ఏక రీజన్ దియే తో అచ్చా రహతా, క్యా బోల్ కే ఏక 5 మినిట్ ఆప్కా వెయిటింగ్ టైమ్ హోనే కే బాద్ భీ ఆప్ క్యాన్సల్ కర్ సక్తే, ఆర్ 3 మినిట్ రుకే తో ఆప్కో క్యాన్సలేషన్ కరే తో ఆప్కో కుచ్ ప్రాబ్లమ్ నహీ హై బోల్ కే, ఓ రఖే తో ఠీక్ హై, పూరా కా పూరా చో చాయన్ చార్ ట్రిప్ మారే మెహనత్ కర్కే ఓ పూరా గయా, ఇన్నో ఏక ఫోన్ నహీ ఉఠాయే తో అప్నా పూరా ఇన్సెంటివ్ చలే, ఐసా రహతా భాయ్, కల్ ఆర్ హైలైట్ క్యా హై, కల్ తో యాప్ హీ కామ్ నహీ కరా మేరా, ఏక హాఫ్ అన్ అవర్ కామ్ నహీ కరా, వో తో అర్నింగ్ హువా, దిఖా రహా హై నహీ కా, మే సమజ్ మే నహీ ఆ రహా మేరా క్యా బోల్ కే, ఫిర్ బాద్ మే ఏక బుకింగ్ ఆయా తో ఉస్కే బాద్ మే అర్నింగ్ దిఖా, వైసా సిచువేషన్ ఓలా కా ఆజకల్ బహుత్ కన్ఫ్యూజ్ చల్ రహా భాయ్, ఏక బుకింగ్ మే ఏక ఐడి సే దో దో కారా బుక్ హో రే, అప్నే గాడి చడ్నే కే బాద్ భీ దూసరో కా గాడి ఫోన్ ఆ కర్కే పూచ్ రహే భాయ్ ఆప్ బుకింగ్ కరే బోల్ కే, మేరే సాథ్ భీ హువా, పర్సో మేరే గాడి మే బైఠా హూ బందా, ఔర్ ఏక బందా ఉన్కో ఫోన్ కర్కే సార్ మే ఆ గయా లొకేషన్ కే బోల్, ఉన్నో బోల్ రహా నహీ మే ఏక హీ బుక్ కరా బోల్ కే, ఐసా హో రే భాయ్, ఓలా మే థోడా టెక్నికల్ ప్రాబ్లమ్ బహుత్ హీ హై, వో సార్ట్ అవుట్ కరే తో అచ్చా రహతా, డ్రైవర్ భాయ్ హమ్కో, ఔర్ అప్నే డ్రైవర్ భాయ్ బహుత్ జనే పూచ్ రహే అప్నా యూనియన్ నహీ హై క్యా బోల్ కే, భాయ్
ఏ ఫిల్హాల్ మే ఇస్మే తో నయా హూ మేరే యూనియన్ హై నీ హై ఉత్నా తో ఐడియా నీ హై అగర్ రహే తో కుచ్ నా కుచ్ డ్రైవరం కో లే కదమ్ ఉఠావ భాయ్ నహీ తో డ్రైవర్ నా బహుత్ ముష్కిల్ మే ఆతే వో ఏక్ బాత్ సమ్జో ప్లీజ్ మే సభీ సే రిక్వెస్ట్ కర్ రహా హూ ప్లీజ్ గాడీ స్లో చలావ భాయ్ అప్నే ఫ్యామిలీ అప్నే కే లియే వెయిటింగ్ కర్తే నా ఓలా ఊబర్ వాలా వెయిట్ కర్తా నా కుచ్ నహీ హోతా మే ఉస్కే లియే 100 బార్ బోల్తా హూ కుచ్ నుక్సాన్ హుయే తో అప్నే భర్ లేనా వో భీ యాద్ రఖ్ లో మేరా సజెషన్ యే హై కీ పహలా మే వ్యాగనర్ లగా లో మినీ కార్ మే దూసరే మే శాంట్రో లగా లో उसके बाद में आल्टो लगा लो, आल्टो थर्ड पोजीशन में लगा लो भाई, क्यों मतलब बुकिंग बहुत ही कैंसिल हो रहे, बहुत ही कैंसिल हो रहे, 10 बुकिंग आए तो 4 बुकिंग ये आल्टो के वजह से कैंसिल हो रहे, वैसा सिचुएशन है बाहर, वो तो आप सिटी में गए तो कंपल्सर कैंसिल ही कर देते, आप नॉर्मल ओल्ड सिटी इधर इधर किधर तो रहे तो भी मेरे ख्याल से चल जाएगा, पर अब सिटी में कहाँ तो मैं गया वो तो कदम कैंसिल हो रहे, उससे अच्छा आप सेडान गाड़ी लिए तो बस बहुत बेनिफिट है भाई, आप पर्सनल बुकिंग मार सकते हो उसमें, कंपनी में लगा सकते हैं और कहाँ तो भी गवर्नमेंट एम्प्लॉयज़ को भी लगा सकते हैं। वैसे ऑप्शन ढूंढ लिए तो बहुत ऑप्शन है, पर मिनी कार में तो ऑप्शन नहीं है, आल्टो कार में तो बिल्कुल ही नहीं है। ठीक है भाई, वो एक मैं आपको वीडियो बनाना चाह रहा था, बना रहा हूँ। प्लीज़ मेरे वीडियो आपको अच्छा लगे तो लाइक एंड सब्सक्राइब करना मत भूलो, सपोर्ट कर रहे भाई ऐसे ही सपोर्ट कर रहे हो, थैंक यू सो मच, आपका आशीर्वाद ऐसे ही चाहिए। ठीक है, बारिश में देख के चलाओ, रात में जो भी चला रहे भाई खड्डे आए तो ज़रा देख के चलाओ, वो तो एक 200-300 रुपये के लिए अपन भागम दौड़ी कर रहे हैं, ठीक है, पर नीचे कुछ भी मड़गढ़ को कुछ भी हुआ तो ना प्रॉब्लम होता, वो सोच के करो। ठीक है, स्लो चलाओ भाई, थैंक यू सो मच भाई।